క్రైస్తలాడు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికి శుభములు తెలియజేస్తున్నానండి. మ్యారేజ్ గురించి సిరీస్ చేస్తున్నాను. దేవుని కృపను బట్టి ఫోర్త్ సిరీస్ చేస్తున్నా. ముందుగా చిన్న క్లారిటీ ఇస్తాను. నేనే ఒక చిన్న క్లారిటీకి కన్క్లూజన్కి వచ్చాను. చాలామందిలో ఉన్న డౌట్ ఏంటంటే లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్ మ్యారేజ్ కానీ పెద్దగా తేడా ఏం లేదు, అరేంజ్ మ్యారేజ్లో కష్టాలు అలాగే ఉన్నాయి, అరేంజ్ మ్యారేజ్లో అలాగే అశాంతి ఉంది, గొడవలు ఉన్నాయి, డివోర్స్ ఉన్నాయి, అలాగే లవ్ మ్యారేజ్లో కూడా సేమ్ ఉన్నాయి. కాబట్టి రెండింటికి ఏమీ అంత పెద్దగా డిఫరెన్స్ మాకు కనిపించట్లేదు. సో మేము పెళ్లి చేసుకోకుండా ఉంటే బెటర్ అని ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క థాట్స్ ఉన్నాయని. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే లవ్ మ్యారేజ్లో కావచ్చు, అరేంజ్ మ్యారేజ్లో కావచ్చు, ఎందుకు గొడవలు ఉంటాయి, ఎందుకు సేమ్ ఇలాంటి గొడవలు, అశాంతి, డైవర్సెస్ లేకపోతే ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంటాయి అని అంటే వారి వివాహంలో దేవుడు లేడు కాబట్టి అలానే ఉంటాయని. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా ఆ వివాహంలో దేవుడు లేకపోతే, పరసంబంధమైన దైవికమైన వివాహం లేకపోతే ఆ వివాహాలు ఇలానే ఉంటాయని. గొడవలు లేదంటే గందరగోళంగా చికాకుగా అపార్థాలు లేకపోతే గొడవలు ఇంకా ఏమైనా లేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇంకా ఏమైనా ఉంటాయండి. వాక్యం అనే వేరు లేకపోతే, వాక్యం అనే ఆ నీరు లేకపోతే, ఆ నీళ్లు లేని చోట ఏదైతే చెట్లు ఉంటాయో అవి ఎండిపోతాయి, వాడిపోతాయి, తర్వాత చనిపోతాయి కదా. అలాగనే చాలా మంది జీవితాలలో దేవుడు లేడు కాబట్టి, దైవికమైన వివాహం లేదు కాబట్టి అరేంజ్ మ్యారేజ్ కావచ్చు, ఎనీ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అవి ఎలా ఉంటాయంటే అశాంతితో ఎండుకపోయి వాడుకపోయి గందరగోళంగా ఉంటాయండి. ఎందుకు అరేంజ్ మ్యారేజ్ అంటే ఏదో పెద్దలు చేసి ఏదో అలా చేసి ఉంటారు, కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎందుకు గొడవలు, ఎందుకు మళ్ళీ లోకపరమైన తెలివిలో చుట్టూ తిరుగుతూ ఉంటారు, లోకపరమైన శరీరాశ నేత్రాశ జీవపు డంబం చుట్టూ తిరుగుతూ ఉంటారు అని మీకు ఒక ఆలోచన వచ్చినట్లయితే నేను ఒక మాట చెప్తానండి. పిల్లల్ని ఒక మంచి వయసుకు వచ్చిన తర్వాత వివాహం చేసుకోకుండా ఇంట్లో పెట్టుకోవడము చాలా పెద్ద తప్పు. ఇది ఒక వయసు అంటే వాళ్ళకి మంచి వయసు 20, 22, 23 వరకు వివాహం చేస్తే చాలా మంచిది. పిల్లలు లోకమును వివాహం చేసుకొనక ముందే వివాహం చేయడము, దైవికమైన వివాహం, పెద్దలు వివాహం చేయడం చాలా కరెక్ట్ అండి. వాళ్ళకి వయసు పెరుగుతూ ఉంటుంది వీళ్ళు ఇంట్లో పెట్టుకుంటూనే ఉంటారు. వాళ్ళకు వయసు మీద పడుతున్నప్పుడు వివాహం చేయడం చాలా కరెక్ట్. వాళ్ళని వయసు వచ్చేంత వరకు, వాళ్ళ లోకంని వివాహం చేసుకున్నంత వరకు ఇంట్లో పెట్టుకోవడం చాలా తప్పు. వాళ్ళు ఈ లోకమును, ఈ లోక జ్ఞానమును వివాహం చేసుకున్న తర్వాత మీరు అప్పుడు ఏంటంటే 27, 28 అమ్మ నా పాపకి వయసు వచ్చింది, మంచి వయసు, ఇప్పుడు చేయాలి అని మీరు వివాహం చేసేటప్పుడు వాళ్ళు ఒప్పుకోరు, గందరగోళం చేస్తారు, గొడవ చేస్తారు, మీరు బెదిరిస్తారు, ఏదో రెండు మాటలు కొడతారో తిరుగుతారో మొత్తానికి పెళ్లి చేసేస్తారు. కానీ వీళ్ళు వాళ్ళ భాగస్వామితో, ఎవరైతే వైఫ్ లేదంటే హస్బెండ్ ఉన్నారో వాళ్ళతో సంబంధం కలిగి జీవించడానికి చాలా టైం పడుతుందండి. కనీసం 30 ఇయర్స్ లేదంటే 35 లేదంటే ఇంకా టైం కూడా పడుతూనే ఉంటుంది వాళ్ళ లైఫ్లో. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు మంచి వయసులో, మీరు వివాహం చేసే వయసులో లోకమును, లోక జ్ఞానమును, ఈ చదువును, ఏంటి ఇంకా అన్నిటినీ వివాహం చేసుకొని నాకు మొత్తం తెలిసిపోయింది, ఇదే నా వివాహము, ఇదే నా జ్ఞానము, లేదంటే ఇదే నా కెరియర్, నాకు తెలిసినంత నీకు తెలియదు మమ్మీ అంటారు. అప్పుడు మీకేం తెలుసు, చదువుకున్నారా మీరు, ఏమైనా లోకంతో జర్నీ చేస్తున్నారా అంటారండి. ఈ లోకమును మొత్తం వాళ్ళు వివాహం చేసుకున్నాక లోక స్నేహమును కావచ్చు, ధనమును, స్టడీస్ని లేదంటే ఇంకా ఏదైనా, అప్పుడు వాళ్ళ భాగస్వామితో కలిసిపోవడం చాలా కష్టమవుతుందండి. ఈవెన్ వచ్చే హస్బెండ్ కావచ్చు, మిస్సెస్ కావచ్చు, వాళ్ళు ప్రేమ కలిగిన వ్యక్తులైనా సరే, వాళ్ళు ఎంత ప్రేమ చూపించినా ఈ వ్యక్తులకు అర్థం కాదు. ఎందుకంటే లోకాన్ని వివాహం చేసుకుంటారు కదా, లోకపరమైన జ్ఞానాన్ని వివాహం చేసుకుంటారు కదా, ఇంకా స్నేహితులని లేదంటే అంటే బంధం, ఒక బంధం ఏర్పడాలి అని అంటే వివాహం చేసుకోవడం. ఏదైతే మనం ఎక్కువగా స్పెండ్ చేస్తామో, మన హృదయంలో ఏదైతే పెట్టుకొని
వాటిని నివాసం ఒక గోడు కట్టుకుంటామో దాని లవ్ అంటారు కదా. సో దాన్ని వివాహం చేసుకుంటారు కాబట్టి వీళ్ళు ప్రేమ గల వ్యక్తులైనా వాళ్ళు ప్రేమ చూపించినా వీరు మాత్రం ప్రేమగా ఉండరు. నాకు చాలా ఇష్టమైన మాట లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనం, హృదయం నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడుతుందంట. అంటే హృదయంలో ఏదైతే నింపుకొని ఉంటారో, ఏదైతే నిండుకొని ఉంటుందో, వేటినైతే మీరు ఇందాక చెప్పాను కదా వివాహం చేసుకొని ఉంటారో, అలానే మీ వైఖరి, మీ యాటిట్యూడ్, మీ ప్రవర్తన, మీ బిహేవియర్ అలానే ఉంటుందండి. మీకు వచ్చేవారు ఎవరున్నా సరే, మంచిగా నవ్వించేవారు లేదంటే మంచిగా చూసుకునేవారు, మీకు అన్ని ఫైనాన్షియల్గా అన్ని చూసుకున్నా, మీరు గందరగోళంతో ఒకవేళ హృదయంతో చెడుతో నిండుకొని ఉంటే, లోక జ్ఞానంతో లోక వైఖరితో నిండుకొని ఉంటే వాళ్ళ ప్రేమ మీకు అర్థం కాదు. ఎందుకంటే మీ వే మీకు తెలుసు, మీ రూట్ లేదో మీకు తెలుసు కాబట్టి మంచివే అనేది మీకు అర్థం కాదు. కొందరు చూడండి, మనము ఒక విషయం చెప్తా ఉంటాము, ఒక విషయం చెప్పినప్పుడు కొందరేమో నవ్వుతారు, ఇంకొందరేమో అర్థం కాక కోపగించుకుంటారు, ఇంకొందరేమో ఇంకో వేళ అర్థమై ఇంకో విధంగా సెటర్లు వేస్తూ ఉంటారు. అంటే చాలా విధాలుగా అర్థమవుతుంది. ఒకవేళ మీరు దైవికమైన మాటలను, ఆత్మఫలములను, దేవుని ప్రేమను మీ హృదయంలో ఉంచుకుంటే ఇతరుల వ్యక్తులు కోపగించుకున్నా లేకపోతే ఏ విధంగా మాట్లాడినా మీరు పాజిటివ్గా తీసుకుంటారు కదా. హృదయంలో ఒకవేళ చెడు ఉన్నట్లయితే వచ్చిన భాగస్వామి ఎవరైనా కావచ్చు, దేవుణ్ణే అసలు పాజిటివ్గా తీసుకోవడం లేదు. నాకేం చేశాడని, ఏ మంచి చేశాడని, ఇప్పటికి ఇంకా నాకు వివాహమే కాలేదు, ఇప్పటికి ఇంకా నాకు ఏం బ్లెస్సింగ్స్ రాలేదు, ఇంకా నా కెరియర్ ఏం సెటిల్ అవ్వలేదు, ఇంకా సనుగుతూనే ఉంటారు. ఆయన దైవికంగా లోపల మీకు ఎంతగానో ఇంటర్నల్గా చాలా ప్రేమిస్తున్నాడు, ఆత్మీయంగా మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అది మాత్రం చాలామందికి అర్థం కాదు. అంటే ఆయనతో సహవాసం చేసిన వారికి, ఆయనను వివాహం చేసుకున్న వారికి, ఆయనతో సంబంధం కలిగి జీవించే వారికి మాత్రమే ఆయన ప్రేమ అర్థమవుతుందని. కాబట్టి హృదయం ఖాళీ చేయాలి. వివాహం చేసుకోవాలి అంటే ఆత్మీయంగా మనం దేవుని కూడా వివాహం చేసుకోవాలంటే ఆయన 2వ రాకడలో మనము ఆయనతో పాటు, మనము వధువు కదా, ఆయనతో పాటు కొనిపోబడాలి అని అంటే మన హృదయం లోకపరమైన శరీర కార్యములతో మొత్తం ఖాళీ చేయబడాలి, అంటే శుద్ధి చేయబడాలి, పవిత్రపరచబడాలి, ఇంకా చెప్పాలంటే క్లెన్సింగ్ చేయాలంట మొత్తాన్ని. ఫేస్ క్లెన్సింగ్ చేసుకుంటారు, ఇంకా చాలా వచ్చాయి కదా ఫేస్కి సంబంధించిన బ్యూటీషియన్స్, అవన్నీ కూడా. మన హృదయం ఎప్పుడైతే ఈ లోకపరమైన వాటితో ఖాళీగా ఉంటుందో అప్పుడే వివాహం చేసుకుంటాం అంతే. ఎందుకండి, మంచి ఒక 20 కానీ అంటే చాలా పద్ధతిగా పెంచిన పిల్లలు ఏంటంటే చెప్పిన విధంగా వింటారు. ఎందుకు తెలుసా, వాళ్ళ హృదయంలో ఎట్లాంటి లోకపరమైన ఏమి ఉండవు, ఫ్రెండ్షిప్స్ ఉండవు, ఏమి ఉండవు. కాబట్టి పేరెంట్స్ ఇదిగో నీకు వయసు వచ్చింది, వివాహం చేస్తున్నాం అంటే ఓకే మమ్మీ మీ ఇష్టం అంటారు. ఎందుకు, వాళ్ళకి లోక సంబంధమైన దయ్య జ్ఞానంతో వాళ్ళకి సంబంధం, కనెక్షన్ అనేది, కనెక్ట్ అనేది ఉండదు, ఏం కనెక్ట్ ఉండదు, వైఫై కనెక్షన్ అట్లాంటివి ఏమి ఉండవు. కాబట్టి చెప్పింది చేసుకుంటారు. అలాగనే మనం కూడా దేవుని వివాహం చేసుకోవాలంటే, దేవుని వివాహం చేసుకోవాలి అంటే ఈ హృదయం ఎట్లా ఉండాలి, లోకపరమైన శరీర కార్యములన్నింటిని మొత్తం ఖాళీగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని వివాహం చేసుకుంటారండి. దేవుని చూస్తారు, దేవుని మహిమను చూస్తారు, ఆయన సహవాసం ఏందో, ఆయన ప్రేమ ఏందో, ఆయన రుచి ఏందో మనం చూస్తామండి. మత్తయి సువార్త 18:2 ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలబెట్టి ఏమంటాడు, మీరు మార్పు నుండి చిన్న బిడ్డ వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చిన్న బిడ్డల ఎవరంటారు తెలుసా, వాక్యమును ప్రేమించేవాడు, చిన్న బిడ్డ మనస్తత్వం, ఎలాంటి కోపం లేకుండగా, ఎలాంటి ఈవిల్ స్పీకింగ్ లేకుండగా, అపవాది మాటలు లేకుండగా, సమస్తమైన దుష్టత్వము, దూషణ, ఇట్లాంటి లోకపరమైనవి ఏమి లేకుండగా ఉన్నవాళ్ళే దేవుణ్ణి రాజ్యంలో ప్రవేశిస్తారు. నేను ఇందాక చెప్పాను కదా, లోకపరమైన ఎలాంటి కనెక్షన్ మనకు లేకుండా ఉంటే, పసిబిడ్డ వంటి స్వభావం, ఇంకా నాకు లోకంలో ఏమి ఈ లవ్లు కానీ లోకపరమైన సంబంధం ఏం తెలియదు, లేదంటే నా తల్లిదండ్రులు ఏం చెప్తున్నారో, నా తండ్రి పరమ తండ్రి ఏం చెప్తున్నారో అది చేయడమే బెస్ట్ అనేది చిన్నపిల్లల వంటి స్వభావం.
లోక సంబంధమైన దుష్టత్వం దూషణ అసూయ వేషధారణ కుళ్ళు కోపం ఏమీ లేకుండా శరీర కార్యములు ఏమి లేకుండా ఉంటేనే వారు పరలోకంలో ప్రవేశిస్తారంట. పరలోకం అంటే ఏంటి? అసలు పరలోకం మనం ఎట్లా వెళ్తామనంటే దేవుని వివాహం చేసుకుంటేనే పరలోకం వెళ్తాము. ఆ పరలోకమే శాంతి సమాధానం నెమ్మది. అక్కడ ఏడుపు పనులు కొరకడము ఆ దుఃఖం ఏమి లేదు, ఆకలి దప్పులు ఏమి లేవు కదా. మొదట మనం దేవుని వివాహం చేసుకుంటేనే తప్ప పరలోకంలో ప్రవేశించాము. కాబట్టి ఈ లోక సంబంధమైన దైవికమైన వివాహం చేసుకోవాలన్నా కూడా చిన్న బిడ్డ వాళ్ళే ఉండాలి. ఒకవేళ అంటే మనం పాపం చేస్తాము, మానవులము పాపులము చేస్తాము, కానీ వివాహానికి మనం సిద్ధపడాలి ఖచ్చితంగా. ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది కాబట్టి ఆయన రాకడకు ఆయనని చేసుకునేందుకు ఖచ్చితంగా మనం సిద్ధపాటు కలిగి జీవించాలండి. దినదినం మనం మార్పు చెందాలంట, నూతన మార్పు పొందాలంట, అప్పుడే మనము దైవికమైన వివాహం చేసుకుంటామండి. ఎలాంటి సాకులు చెప్పకూడదు, ఇంకా చెప్పరు కూడా. చిన్నపిల్ల వంటి స్వభావం ఉంటే సాకులు కూడా చెప్పరు. ఆయనకు కొంచెం టైం కావాలి, ఆయన కొంచెం చదువు ఉంది, లేకపోతే ఇంకా నాకు జాబ్ వచ్చేది ఉంది, నేను ఇప్పుడే వివాహం చేసుకోను అంటారండి. దేవుని వివాహం చేసుకునేందుకు, దైవికమైన వివాహం చేసుకునేందుకు, పరిశుద్ధమైన వివాహం చేసుకునేందుకు ఎలాంటి సాకులు చెప్పకూడదండి. కాబట్టి వివాహము మూడు శరీర కార్యములై ఉండకూడదు, నాలుగు శరీర కార్యములై ఉండకూడదు. దేవునికి అసహ్యమైనవి ఆరు కలిగి ఉండకూడదు, ఏడును అసహ్యములైన వెంట ఆ ఏడు కూడా ఉండకూడదు వివాహంలో. అదే దేవుడు చెప్తున్నాడు. వివాహము మూడు రోజుల పండుగ అయి ఉండకూడదండి. వివాహము రెండు రోజుల దళిల ముచ్చట అయి ఉండకూడదు. వివాహం క్రియలు లేని విశ్వాసం అయి ఉండకూడదు. అది కయ్యను వంటి ఒంటిదై ఉండకూడదండి. ఇంకా వివాహము పౌలు శ్రమానుభావం లేనిదై ఉండకూడదు. వివాహము ఇసుక మీద కట్టిన బుద్ధి లేని కన్యక అస్సలు అయి ఉండకూడదు. వివాహము దేహమునకు దీపం అంట. అసలు వివాహం అనంటే దేహమునకు దీపం ఏంటో తెలుసా? ఆత్మ ఫలములంట. దేవుని మనము వివాహం చేసుకోవాలన్నా కూడా మన దేహానికి దీపం ఏమై ఉండాలి అని అంటే ఆత్మ ఫలములు ఉండాలంట. అదే జ్ఞానం అంటాడు. పరం నుండి వచ్చిన జ్ఞానం, దేవుని సంబంధం నుండి కలిగిన జ్ఞానం. దేవునితో వివాహం మనకు వెలుగు కదండి, మనకు శాంతి కదా, మనకు సమాధానం కదా, మనకు జీవం కదా. కాబట్టి అలాంటి వివాహం చేసుకోబోతున్న మనము ఎలా ఉండాలి అంటే మన దేహమునకు దీపము ఆత్మ ఫలములై ఉండాలి. వివాహము శిలువ మరణము లేని కేవలము నీల బాప్తిసం అయి ఉండకూడదు. ఎందుకంటే ఆ ఇల్లు కూలిపోతుందండి, ఆ ఇల్లు పడిపోతుంది. దాని వేరు పైన పైన ఉంటే, ఇసుక మీద ఇల్లు కడితే, బుద్ధిహీనత మీద ఇల్లు కడితే, లేదంటే కయ్యను మీద ఇల్లు కడితే, అమ్నోను వంటి శరీరాశ మీద ఇల్లు కట్టినట్లయితే ఆ ఇల్లు కూలిపోతుంది.